ఈశాన్యంలో ఏ ఉండాలి ఈశాన్య భాగంలో ఏది ఉండకూడదు ఇలాగే ఎందుకు ఉండాలి అలా ఎందుకు ఉండకూడదు అనే విషయాన్ని గురించి రెండు మాటలు అనుకుందాం మనకి అష్ట దిక్కులు అని లోకంలో మాట ఉంది అష్ట అంటే ఎనిమిది దిక్కులు అంటే దిక్కులు ఉదాహరణకి తూర్పు చూసుకుందాం తూర్పు దిక్కుని పరిపాలించేటటువంటి వాడు ఇంద్రుడు ఇంద్రుడు అంటే మహైశ్వర్యవంతుడు దేవతలందరికీ అధ్యక్షుడు అన్ని విధాలైన సౌఖ్యాలని అనుభవించగలిగిన శక్తిమంతుడు అనుభవిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరైతే నూరు యాగాలని సంపూర్ణంగా చేస్తారో ఆ నూరు యాగాలని సమర్థవంతంగా సంపూర్ణంగా సశాస్త్రీయంగా చేసినటువంటి వారికి తన ఇంద్ర పదవిని అప్పచెప్పి తాను వెళ్ళిపోయేటటువంటి లక్షణం కలిగిన వాడు తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఈశాన్యం గురించి చెప్పమంటే తూర్పెందుకయ్యా కాదు వరుసగా దిక్కులన్నిటినీ చెప్పి ఏ దిక్కు దేనికి ప్రశస్తమో తెలుసుకోవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పవలసిన మాటల్ని మనవి చేస్తున్నాను ఆ ఇంద్రుడు సర్వదేవతలకి అధ్యక్షుడిగా ఉంటూ తపస్సు చేసేటటువంటి వాళ్ళని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే పేరు కలిగిన ఆరు విధాలుగా పరీక్ష చేస్తాడు ఎవరైనా తపస్సు చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఇంద్రుడు అప్సరకాంతాలను అక్కడికి పంపించి ఆ మహర్షుల్ని వలలో పడేలా ఈ స్త్రీల ద్వారా చేసి వెంటనే తన ఇంద్ర పదవిని నిలబెట్టుకుంటూ ఉంటాడు అంతటి అధికార వ్యామోహం కలిగిన వాడు ఇంద్రుడు అంటారే అది తప్పు అదే మనం అనుకున్నది నిజమై ఉంటే దేవతలందరూ ఇలాంటి లక్షణం కలిగిన వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకోరు అధ్యక్షుడిగా కొనసాగనీయరు కూడా మరొకటి ఇంద్రుడిగా వచ్చినా ఇంద్రుడికి ఇదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అలాంటి లక్షణాలున్న ఎవరినీ కూడా ఇంద్ర పదవికి అర్హునిగా ఎంచరే ఎంచరు ఎన్నుకోరు మరి ఏమిటిది అంటే తపస్సు చేసేటటువంటి వ్యక్తి పరీక్షకి గురి కావాలి ఆరు విధాలైన పరీక్ష అంచేత మొదట కామంలో పరీక్ష పెడతారు తపస్సు చేసుకునే వ్యక్తికి విశ్వామిత్రుడు నాడు ఆయన తపస్సు చేసుకుంటున్న సందర్భంలో పంపించాడు మేనక అనేటటువంటి పేరు కలిగిన అప్సర కాంతని ఇంద్రుడు అంతే మొత్తం బుడుంగుమని పడిపోయాడు విశ్వామిత్రుడు మేనకా విషయంలో శకుంతలని కన్నాడు పరీక్ష పెట్టినటువంటి ఇంద్రునిది తప్పు కాదు పరీక్షకి సంబంధించిన ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు దాన్ని సమాధానం సరిగా చేయలేక ఓడిపోయి తప్పుతాడే విద్యార్థిది తప్పు తప్ప పత్రాన్ని ఇచ్చినటువంటి వాడి తప్పు మాత్రం కాదు అలాగే ఏ ఇంద్రుడు ఈ మేనకా విషయంలో విశ్వామిత్రుడికి పరీక్షని పెట్టాడో ఆ పరీక్షలో పూర్తిగా ఓడిపోయినా తప్పిన విశ్వామిత్రుడిది దోషం తప్ప ఇంద్రుడిది కాదు ఆ కారణం చేతనే విశ్వామిత్రుడు మళ్ళీ దక్షిణ దిక్కు తిరిగి తపస్సు చేశాడు పశ్చిమ ఉత్తరాలు అదిగో అలా వరుసగా తపస్సు చేసుకుంటూనే వెళ్ళాడు తప్ప ఇంద్రుణ్ణి తిట్టలేదు కారణం ఇంద్రుడు పరీక్ష అధికారి కాబట్టి కామన్లో ఒకవేళ గెలిచాడా క్రోధంలో పరీక్ష పెడతాడు గౌతమ మహర్షికి అలాగే క్రోధంలో పరీక్ష పెట్టాడు అహల్య విషయంలో అహల్య విషయంలో ఇంద్రుడు తప్పు చేయలేదు 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 సధైర్యంగా సప్రమాణంగా వాల్మీకి శ్రీమద్ రామాయణ శ్లోకాలని ఉటంకిస్తూ ఈ విషయాన్ని చెప్పచ్చు అహల్య నేరం చేసిందని చెప్పిన వాడు తప్పు చెప్పినట్లే అందులో అనుమానం ఏమాత్రం లేదు అంతటి పరమ పూజ్యురాలైనటువంటిది అహల్య కాబట్టే రాముడంతటి వాడు పాదాభివందనాన్ని చేశాడు అహల్యే నేరాన్ని కానీ చేసి ఉంటే నేరం చేసినటువంటి అహల్య పాదాలని స్పృశించి నమస్కరించిన రాముడు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మాత్ముడు కానే కాడు అంచేత అహల్య నేరం చేయలేదు ఇందుడు విషయంలో నేరం జరిగింది సరికాదు అలా చెప్పడం కూడా సరికాదు అటువంటి దేవతాధ్యక్షుడైన ఇందుడు తూర్పు దిక్కుకి అధిపతిగా ఉంటాడు క్రోధంలో పరీక్ష పెట్టి గౌతముని ఓడించాడు కాబట్టి పరీక్ష ఏ నీ క్రోధం అనే దాంట్లో తప్పాడో అది గౌతముని తప్పు తప్ప ఇంద్రుడి తప్పు కాదు ఇది తూర్పు దిక్కు తూర్పుకి దక్షిణానికి నడుము ఉండేటటువంటి దిక్కు అగ్ని అనేటటువంటి వాడు పరిపాలించే ఆగ్నేయపు దిక్కు అగ్ని అదిగో అక్కడ పుడుతుంది అంచేత అగ్ని పరిపాలనలో ఉండేటటువంటి దిక్కు కాబట్టి దానికి ఆగ్నేయం అని పేరు పెట్టాడు మేషారూఢం జటాబద్ధం ప్రత్యేకంగా ఆ మహానుభవాన్ని వర్ణించేటటువంటి మంత్రం ఉంటుంది చత్ రశంగా ఆశ్రయోషపాదా ద్వే శీర్షే సప్తహస్తాసు అశ్చిధాబద్ధో వృషభోరో రవీతి మహోదేవో మధ్యాగం ఆ వివేష అమోఘమైన మంత్రం ఆ అగ్ని స్వాహ స్వధాని ఇద్దరు భార్యలతో ఉంటాడని చెప్తుంది వేదమంత్రం అబో దేవతలకు కూడా ఇద్దరిద్దరు భార్యలు ఉంటారన్నమాట అని అలా వేళాకోళం చేయకూడదు స్వాహ స్వాహా ఇంద్రా స్వాహ ఇంద్రామ స్వాహా అంటే అది శుభకార్యం కింద లెక్క స్వధానిగానట్టయితే పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుందని లెక్క అంచేత మంత్రం యొక్క చివరిలో ఉండేటటువంటి స్వాహాకారం స్వధాకారం బట్టి జరిగేటటువంటి కార్యక్రమం ఏదో తెలియచేసేందుకు ఏర్పాటు చేయబడ్డ ఒక సూచికగా దాన్ని స్థూలంగా గ్రహించాలి సూక్ష్మంగా కాదు అంచేత స్వాహ స్వధ అనేటటువంటి ఈ ఇద్దరూ కూడా ఆయనకి భార్యలుగా చెప్తారు దక్షిణ దిక్కుకి అధిపతి యముడు ఆయన ప్రాణాలన్నింటినీ తీసుకుపోయేటటువంటి దిక్కు యముడు దక్షిణ దిక్కుకి అధిపతి అంచేతనే మరణించినటువంటి వ్యక్తిని అతని యొక్క శిరస్సుని దక్షిణపు దిక్కుగా ఉండేలాగా పడుకోబెడతారు ఎందుకని ఇదిగో ఈ తల ఉన్నటువంటి ఈ శరీరం దక్షిణపు దిక్కుకి అధిపతి అయినటువంటి యమునికి సంబంధించిన ఆస్తి అయిపోయింది యమభగవానుడా నీదే నయాయిక స్వీకరించవచ్చు అని చెప్పడం దానిలోని అంతర్థం దక్షిణానికి పశ్చిమానికి నడుమ ఉండేటటువంటి దిక్కు నిర్వృతి దాన్ని పరిపాలించేటటువంటి మహానుభావుడు నైరుతి రాక్షస దిక్కు అది అంచేతను ఆ దిక్కున ఏ విధమైనటువంటి ఈ ఇంటికి సంబంధించిన ద్వారాలని వాటిని ఎవరు సహజంగా పెట్టరు పశ్చిమానికి అధిపతి వరుణుడు వరుణుడు జలానికి అధిదేవత కాబట్టి జలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటికీ అధికారి ఆయన కాబట్టి ఎక్కడైనా ఏది చేసినా వరుణుని ఆవాహన చేసే చేస్తారు పశ్చిమానికి ఉత్తరానికి నడుమ దిక్కు అదిగో వాయవ్యం అంటే వాయువు అధిపతిగా ఉండే వాయువు దిక్కు కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ వాయు ప్రసారం లోకానికి అంతటికీ కలుగుతూ ఉంటుంది ఉత్తరపు దిక్కు కుబేరునికి సంబంధించింది అంచేతనే మన ఇళ్లలో కూడా ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఇంకా గోసంపదని కానీ అన్నీ కూడా ఉత్తరపు దిక్కున ఉంచుకోవాలని అలాగే ధాన్యపు గాదులను కూడా ఆ పక్కనే ఉంచుకోవాలి ఇంట్లో ధనం ఉండేటటువంటి బిరువాలని కూడా ఉత్తరాన్ని చూస్తూ తెరిచి అలా సుఖంగా ధనాన్ని వినియోగించుకోవాలని పెద్దలు చెప్తూ ఉండే మాట ఇలా తూర్పుకి ఇంద్రుడు అగ్ని దిక్కుకైన ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నిరుతికి సంబంధించిన నైరుతి పశ్చిమానికి వరుణుడు పశ్చిమ ఉత్తరాలకి నడుము ఉండే దిక్కుకి అధిపతి వాయు దిక్కుకి అధిపతి వాయువు ఉత్తరానికి అధిపతిగా కుబేరుడు ఉంటే ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండేటటువంటి దిక్కుని ఈశానుడు పరిపాలిస్తాడు ఈశానుడు పరిపాలించే కారణంగానే అది ఈశాన్యపు దిక్కు అవుతుంది ఎక్కడైనా సరే ప్రపంచానికి సంబంధించినటువంటి సృష్టిని చెయ్యాలని పరమేశ్వరుడు ఏ ప్రళయకాలం అయిపోయినటువంటి సందర్భంలో ప్రతియుగంలోనూ ఆలోచించేటటువంటి సందర్భంలో ఒక్కటే ముఖ్యంగా ఆలోచిస్తాడు నీటిని ఏ దిశగా పంపించాలి అని ఆ నీటిని పంపించడానికి సరైనటువంటి దిశ ఈ ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉన్నటువంటి ఈశానుని దిక్కు అని ఆలోచించారు కాబట్టే ఈశాన్యపు దిక్కు వైపుకి ఎక్కడెక్కడ కురిసినటువంటి వర్షం ఎక్కడెక్కడ ఉన్నటువంటి సముద్రం ఎక్కడెక్కడ ఉన్నటువంటి సెలయేరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నది ఎక్కడెక్కడ నీటి బిందువు ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి బిందువు కూడా ప్రపంచంలో వెళ్ళేటటువంటి దిక్కు ఏది అంటే ఈశాన్యం మన ఇంట్లో కాదు ప్రపంచంలోనే అలా ఈశాన్యపు దిక్కువైపుకి నీటి పారుదల నీళ్లు వెళ్ళేటటువంటి ఏర్పాటుని పరమేశ్వరుడు చేశాడు కాబట్టే ఆ ప్రపంచ అధీనంలో ప్రపంచ అధీనుడు ప్రపంచాన్ని అధీనంలో పెట్టుకున్న ఆ పరమేశ్వరుని అధీనంలో ఉన్న మనం కూడా ఈశాన్యపు దిక్కుకే నీటిని పంపిస్తాం ఆ ఈశాన్య దిక్కులో ఉండే నీరు మనకి ప్రాణాధారం కాబట్టి నీళ్లు లేకపోతే మనం జీవించలేం కాబట్టి ఈశాన్యంలో పరమేశ్వరుని ఉంచుకోవాలి నిత్య పూజ సాగాలి అక్కడ ఎత్తు ఉండనే కూడదు ఎత్తు ఉంటే నీరు ప్రవహించదు కాబట్టి కాబట్టి ఈశాన్యంలో ఏముండాలి అంటే నీటి వసతి ఉండాలి ఈశాన్యంలో ఏముండాలి అంటే పరమేశ్వర ధ్యానాన్ని చేసుకునే గది ఉండాలి దేవతల యొక్క సమూహం ఉండాలి ఉండకూడనిది ఏమిటి అంటే ఎత్తుగా ఉండేటటువంటి ప్రదేశాలు ఎత్తుగా ఉండే వస్తువులు అక్కడ ఉండనే కూడదు బరువు కూడా ఉండనే కూడదు పల్లంగా ఉండాలి బరువు తక్కువగా ఉండాలి ఈశాన్య భాగాన్ని మూయకుండా తెరిచి ఉండాలి సంపూర్ణమైనటువంటి జలం అంతా వెళ్ళిపోయేలా ఉండాలి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేలా ఉండాలి అని పెద్దలందరూ తెలియచేస్తూ ఉండేటటువంటి మాట కాబట్టి ఈశాన్యంలో ఇవి ఉండాలి ఇవి ఇవి ఉండకూడదనే యథార్థాన్ని తెలుసుకోవాలి మనం స్వస్తి